జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక బాలభవన్లో ఓటర్ నమోదుపై దివ్యాంగులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొని దివ్యాంగులకు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు ఉంటేనే తమకు నెలకొన్న సమస్యలపై రాజకీయ నాయకులకు ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. 18 సంవత్సరాలు ఉన్నవారు ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని తెలిపారు. పోలింగ్ బూత్లో వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బూత్లను ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు తమకున్న సమస్యలను జిల్లా కలెక్టర్ ముందు తెలిపారు. నాయకులు ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇస్తారని, తమ అవసరమైన తరువాత తమ సమస్యలు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇస్తున్న ఆసరా పింఛన్ల వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తేనే మంచి చెడు కుటుంబ సభ్యులు తెలుసుకుంటారని తెలిపారు. ఈరోజు మనకు గొప్ప అభివృద్ధి చెందింది అని చెప్పేసి ఏదైతే పాశ్చాత్య దేశాలు చూస్తున్నామో అప్పుడు అడుగుతాం, మాకు ఇది చేయాలి ఇది చేయాలి అని అడిగినప్పుడు, నీతి నిజాయితీతో అడిగినప్పుడు, ఆ తర్వాత మనం అడిగినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మనలాంటి ఇంట్లో సాకడానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంటుంది. వచ్చే 1500 పింఛన్తో మనం సాసుకుంటుంది. మన ఖర్చులు, మనకి ఏమైనా మీటింగులు బట్టి వెళ్ళడానికి మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోయినప్పుడు మనకి బియ్యం రావడం లేదు, కొందరికి వస్తున్నాయి కొందరికి రావడం లేదు, రేషన్ కార్డు లేకున్నాయి కొందరికి. అడిగితేనేమో చేస్తాం చేస్తామని అంటాడు, ఓట్లు వేయించుకుని ఇంటి కాడికి వస్తారు, కానీ మనం అడిగినది చెయ్యరు. నేనేమంటే తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించగలను. ఏ పోలింగ్ బూత్లకు వెళ్తారు, ఏ పోలింగ్ స్టేషన్స్ వెళ్తారు అని చెప్పేసి అన్ని చోట్ల చేయగలం అని చెప్పేసి నేను ప్రామిస్ చేయలేను. కాకపోతే వీలైన అన్ని చోట్ల మాత్రం చేయాలన్న ఉద్దేశం, అది మనకు ఆల్రెడీ 6000 మంది ఓటర్లు మన దగ్గర ఐడెంటిఫై అయ్యి ఉన్నారు. మనము ఓటర్ లిస్ట్లో వాళ్ళు స్పెషల్గా ఫ్లాగ్ చేస్తాం ఫిజికలీ మనకు ఛాలెంజ్ అని చెప్పేసి. కాకపోతే ఓటర్ ఐడీలో అది ఎక్కడ కనిపించదు, మీ ఓటర్ ఐడీలో కూడా కనిపించదు. అది కేవలం మా దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళే పోలింగ్ బూత్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ఒక్కరు ఇద్దరు వెళ్తే కల్పించగలుగుతామా లేదా నేను చెప్పలేదు, కానీ కనీసం 20 మంది వెళ్తున్నాం, 30 మంది వెళ్తున్నారు. కనీసం అక్కడైనా కల్పించాలి, ర్యాంప్ ఉండాలి, వీల్ చైర్ ఎక్కాలి, ఇవన్నీ ఉన్నాయి నిబంధనలు. ఎందుకు అంటే ప్రతి ఒక్క పౌరుడికి ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ శరీర పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ వాళ్లకు అవకాశం కల్పించాలా, వాళ్ళకు ఎన్నికల్లో భాగం చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం యాక్సెసబుల్ ఎలక్షన్స్ అన్న తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మన జిల్లాలో కూడా వీలైనవి సదుపాయాలు కల్పించే ప్రక్రియలో ఉన్నాము, అవన్నీ కూడా చేస్తాము. మీరు ఇనిషియేటివ్తో కూడా ఓటు ప్రాధాన్యత ఏంటి అన్నది మీ అందరికీ కూడా అవగాహన ఉంది. ఎక్కడ కూడా మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఏం జరగదు, వాళ్ళు ఎవరైనా వాళ్ళు అనుకున్నదే చేస్తారు, ఈ గ్రూప్ కాకపోతే ఆ గ్రూప్, ఆ గ్రూప్ కాకపోతే ఈ గ్రూప్ అని చెప్పేస్తారు. మనమందరం ఆలోచించుకోవాల్సింది, మనకు స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అయింది, 7 దశాబ్దాల పైన, 70 సంవత్సరాల పైన అయింది. ఈరోజు మనకు గొప్ప అభివృద్ధి చెందింది అని చెప్పేసి ఏదైతే పాశ్చాత్య దేశాలు చూస్తున్నామో ఆ దేశాల కంటే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మన దేశం పరిస్థితి చాలా చిన్నది. అమెరికాకి 2 శతాబ్దాలు దాటింది వాళ్ళ స్వాతంత్రం పెట్టుకొని ప్రజాస్వామ్యం అమలు చేయబడింది. యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే మనల్ని పరిపాలించినారో మన స్వాతంత్రం కంటే ముందర కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం వచ్చి. మనది చాలా చిన్న చిన్న వయసున్న దేశం. మన ప్రజాస్వామ్యం కూడా మరింత లోతుగా ఎదగాల్సిన అవసరం ఉంది. అది మనం అందరం కూడా పాల్గొనాలి. మనం అందరం కూడా పాల్గొనాలి అంటే మన హక్కులు, మన బాధ్యతలు కూడా తెలుసుకుంటాము. మన బాధ్యత ఓటర్గా నమోదు చేసుకోవడం, ఓటు వెయ్యడం, దాని తర్వాత మన హక్కుల గురించి మాట్లాడే అధికారం మనకు వస్తుంది. మన బాధ్యత ఓటు నమోదు చేసుకోకుండా ఏ ప్రభుత్వాన్ని కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా మనం ప్రశ్నించే హక్కు మనకు ఉండదు. పాల్గొన్న తర్వాత ఖచ్చితంగా మనకు హక్కు ఏర్పడుతుంది, అధికారం మనకు వస్తుంది. మీరందరూ కూడా ప్రశ్నించే
అధికారం మీకు ఉంటుంది కాబట్టి మరొకసారి ఈ సమావేశానికి మీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు పిలిచిపెట్టే అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి నమోదు చేయండి అని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ